గోరా మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు బంగారు బ్లౌజ్ గురించి చెప్తానండి. ఏంటి బంగారు బ్లౌజు అని అందరికీ ఆశ్చర్యంగా ఉందా? నేను చెప్పేది అక్షరాల నిజమండి. మనకు అతివులు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? అందమే కదా. వాళ్ళు ఏ పెళ్ళికో ఏ ఫంక్షన్కో వెళ్ళాలన్నా ప్రత్యేకంగా అలంకరించుకుని అందరిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలని అనుకుంటారు కదా. అందరి కళ్ళు తమ మీదే పడాలని అనుకుంటారు. దానికోసం రకరకాలైనటువంటి కొత్త కొత్త చీరల్ని కొనుక్కుంటారు. దాని మీద బ్లౌజుల్ని చాలా రకాలుగా డిజైన్ చేయించుకుంటారు. మగ్గం వర్క్తో కానీ ఎంబ్రాయిడరీ వర్క్తో కానీ ఇలా రకరకాలుగా డిజైన్ చేసుకుని అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. చీర కంటే కూడా బ్లౌజ్కేనండి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆడవాళ్ళు. ఎందుకంటే మనం వేసుకునే బ్లౌజ్ను బట్టే చీర అందం అనేది రెట్టింపు అవుతుందన్నమాట. అందుకని చెప్పి మనం బ్లౌజుల గురించి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం కదా. మరి మనమే ఇలా అనుకుంటున్నాం కదా, ఇక అపర కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్ళంటే మాటలా చెప్పండి. పెళ్ళికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. మరి అంబానీ యువరాణి ఈషా ధరించినటువంటి నవరత్నాల పసిడి బ్లౌజు అందరినీ ఆకట్టేసుకుందండి. నెట్టింట్లోనూ ఈ బ్లౌజు తెగ వైరల్ అయిపోయిందండి. అలాగని ఇది గోల్డ్ కలర్లో కనిపించేటువంటి డ్రెస్ మాత్రం కాదండి. సన్నటి దారపు పోగులతో నేసిన ప్రత్యేక వస్త్రం మీద బంగారు పెండెంట్లను పేర్చి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినటువంటి డిజైనరీ బ్లౌజ్ అండి ఇది. దీన్ని ప్రముఖ డిజైనర్లు అబుజాని, సందీప్ ఖోస్లా రూపొందించారు. గోల్డ్ జెరీ ఎంబ్రాయిడరీ లెహంగాతో ఎరుపు రంగు బ్లౌజ్ని జత చేశారండి ఇక్కడ. అలాగే దీంట్లో ఫోల్కే, రూబీ, వజ్రాలు, పచ్చలు, కెంపులతో చేసినటువంటి పెండెంట్లను ఎంబ్రాయిడరీ కోసం వాడారండి. ఇవన్నీ కూడా చాలా వరకు ఈషా దగ్గర ఉన్నవే. లేని వాటిని గుజరాత్, రాజస్థాన్ నుంచి తెప్పించి మరీ ఈ ఎంబ్రాయిడరీ కోసం వినియోగించారండి. ముందుగా ఆర్ట్ వర్క్ని పేపర్ మీద గీసుకుని దానికి తుదిరూపు వచ్చిన తర్వాత దాన్ని బ్లౌజ్ మీద పెట్టి గోల్డ్ సిల్వర్ జరీతో జెద్దోసి వర్క్ చేశారండి. దీంతో ఆ బ్లౌజ్ అందం మరింత రెట్టింపయింది. భలే ఉంది కదండి ఈ బంగారు బ్లౌజు. చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటూ మీకు నచ్చే ట్రెండింగ్ బ్లౌజుల గురించి, అవి మగువలకు తెచ్చిపెట్టేటువంటి అందాల గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు నేను మీకు పట్టు చీరకు ఎంబ్రాయిడరీ బోర్డర్ గురించి చెప్పబోతున్నానండి. మనకు పెళ్ళి అనగానే గుర్తొచ్చేది ఏంటండి? పట్టు చీరలు, బంగారు నగలే కదా. పెళ్ళికి మగువలు చక్కగా మంచి పట్టు చీరలను కట్టుకుని దానికి మ్యాచింగ్ నగలను వేసుకుని అందంగా ముస్తాబై అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ సందడే వేరు కదండి. మరి పెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చే ఇంకో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు? పెళ్ళి కూతురే కదా. పెళ్ళి కూతురు మంచి పట్టు చీర కట్టుకుని బంగారు నగలను పెట్టుకుని మండపానికి వస్తుంటే అతిథులందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి, అవునా కాదా? దానికోసం తలపైన ఉన్నటువంటి పాపిడి బొట్టు దగ్గర నుంచి కాళ్లకు పెట్టుకునే పట్టీల వరకు కూడా ఎంతో శ్రద్ధ వహిస్తూ ముస్తాబోతుందండి పెళ్ళికూతురు. దీన్ని దృష్టిలో పెట్టుకునే డిజైనర్లు కూడా అన్నింటిలోనూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్లను సృష్టిస్తున్నారు. ఈ మధ్య అందులో నుంచి పుట్టుకొచ్చిందేనండి ఈ పట్టు చీరలకు జతగా ఎంబ్రాయిడరీ బోర్డర్. మనం రకరకాల పట్టు చీరలను చూస్తున్నాం, అలాగే రకరకాలైనటువంటి డిజైనరీ బ్లౌజుల్ని కూడా చూస్తున్నాం. కానీ వీటన్నింటికీ మించి ఇంకా ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలనే ఫ్యాషన్ డిజైనర్లు ఇలా ఈ పట్టు చీరలకు అంచులు కుట్టేస్తున్నారండి. బ్లౌజు డిజైన్ అందాన్ని పట్టు చీర మీద చేర్చేసి నయాలుక్ని తెచ్చేస్తున్నారు. మనం వేసుకునే బంగారు, రత్నాల ఆభరణాలతో పాటు
ఇవి చూడడానికి చక్కగా మెరుస్తూ ఉంటాయన్నమాట. ఈ ఎంబ్రాయిడరీ బోర్డర్లు మన పట్టు చీర రంగును బట్టి మనం ఎంబ్రాయిడరీ బోర్డర్ని ఎంచుకున్నట్లయితే కనుక చక్కగా మనం అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా వారెవ్వా ఎంత బాగుందోనండి మీ చీర అనే ప్రశంసలు కూడా అందుకుంటారండి. చాలా బాగుంది కదండి ఈ పట్టు చీరకు ఎంబ్రాయిడరీ బోర్డర్. మగువలను ఆకట్టుకునే ఇలాంటి మరికొన్ని సరికొత్త ఫ్యాషన్లతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.